వైసీపీ ప్రభుత్వ ఇష్టారాజ్య తీరుతో నిరుపేద ప్రజల అవస్థలు వర్ణనాతీతమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో పౌర సరఫరాల శాఖలో అవినీతికి అంతుపొంతు లేకుండా పోయిందన్నారు. గతంలో అయితే ఒకే చోట రేషన్ ఇస్తే ప్రజలు సమయం ఉన్నప్పుడు వెళ్లి తీసుకుని మూడు పూటలా తినేవారన్నారు. కానీ నేడు వైసీపీ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రేషన్ బండ్లను ఇంటి వద్దకే పంపుతుంటే అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో కూలీనాలికి వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత నెల ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బండ్ల పనితీరును క్రమబద్దీకరించాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు విన్నవించినట్లు తెలిపారు. చర్యలు తీసుకోకుంటే జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో అట్లా తీసేస్తూ ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ బండ్లు పెట్టారు. ప్రతి ఇంటికి రేషన్ చేరే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేశారు. ఇక్కడ చూసినట్లయితే నెల్లూరు రూరల్లో నాలుగిళ్ళకు ఒక చోట కూడా రేషన్ బండి వెళ్ళే పరిస్థితి లేదు. స్థానిక 30 డివిజన్ వైఎస్ఆర్ నగర్లో 4-5 సందులకి ఆడ 25 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది వైఎస్ఆర్ నగరు. 4-5 సందులకు ఒక చోట చివర ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇంటిమేట్ చేసి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలియని పరిస్థితి. ఉదయాన్నే లేచి పనులకి పాటలకి వెళ్ళే ఆ పేదవాళ్ళు రేషన్ అందక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫలానా సమయంలో ఇప్పుడు సైరన్ కూడా వేయట్లేదంట. అక్కడ ఫలానా సమయంలో వాళ్ళు కానీ వెళ్ళి తీసుకోకపోతే సాయంత్రానికి అయిపోయినాయి, రేషన్ మాకు అందలేదు, వచ్చిన తర్వాత చెప్తా ఉంటున్నారంట. ఒకవేళ ఆ నెలలో రేషన్ తీసుకోకపోతే వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. నిన్నటి రోజున ఒక వృద్ధ మహిళ, పెన్షన్తో గడిపే మహిళ, 20వ తేదీ అవుతుంది నాకు ఇంకా రేషన్ బియ్యం రాలేదు, నేను తినేది అయ్యే బియ్యం నాయన, నాకు కొద్దిగా ఇప్పించు అని అడిగిన పరిస్థితి ఉంది. చూసినట్లయితే గతంలో పౌర సరఫరాల శాఖలో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగి ఉంది. ఈ దుర్వినియోగం ఇలాగే సాగుతుందా, రేషన్ మాఫియా కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. వైసీపీ పెత్తందారులు దీనికి కేంద్రంగా ఉన్నారా, లేకపోతే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదా అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. పౌర సరఫరాల శాఖ మీద నిఘా పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు రూరల్ ఎంఆర్ఓ గారు అందుబాటులో లేకపోవడం వల్ల డిప్యూటీ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. రేషన్ బండ్లు ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి సఫిషియెంట్గా రేషన్ వచ్చే పరిస్థితుల్లో ఇంటికి ఇవ్వాల్సిన రేషన్లు ఆపి మాఫియా జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. దాని మీద చర్యలు తీసుకొని ప్రజలందరూ కూడా రేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి చేరి రేషన్ కానీ ఇవ్వకపోతే బండ్లు ఖచ్చితంగా దీని తరపున నిరసనలు ఉధృతం చేసి రేషన్ వ్యవస్థను కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.